హాయ్ అండి, బెల్లం కావలు చేశాను. అవి ఎలా చేశానో చూపిస్తా అండి. ఒక కేజీ మైదా పిండి తీసుకున్నాను. మంచి క్వాలిటీ ఉన్న మైదా పిండి తీసుకోవాలండి. జల్లెడ పట్టుకోవాలి. ఏ పిండి అయినా మనం అప్పటికప్పుడు పట్టించుకొచ్చినా జల్లెడ పట్టుకోవాలండి. కేజీ మైదాకి 200 గ్రాములు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి లేకపోతే నూనెనే వేసుకోవచ్చండి. నెయ్యి అయితే కొంచెం టేస్ట్ ఉంటుంది. అలాగే 300 గ్రాములు బొంబాయి రవ్వ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేసుకుంటే అండి మంచిగా కరకరలాడుతూ బాగా వస్తాయి. నెయ్యి బాగా వేడి చేసుకుని ఈ పిండిలో వేసుకోవాలండి. కేజీకి 200 గ్రాములు పడుతుంది. అలా అయితేనే టేస్ట్ బాగుంటాయి. మంచిగా కలుపుకోవాలండి పిండిని నెయ్యితో. ఇలా ముద్ద అవుతుందండి. అలా ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. వాటర్ పోసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలపాలి. ఇలా మంచిగా కలపాలండి. కలిపి ఇలా కొట్టాలి. కొడితే మంచిగా అది గవ్వలు అనేవి గుల్లొస్తాయి. పక్కకు పెట్టేసుకోవాలండి ఒక గంట సేపు. పక్కకు పెట్టేసుకుంటే మంచిగా అది మైదాపిండి అనేది మంచిగా ఊరి బాగుంటుంది. ఒక 1/2 కేజీ బెల్లం తీసుకున్నా అండి. కేజీ మైదా పిండికి 1/2 కేజీ బెల్లం అయితే సరిపోతుంది కరెక్ట్గా. ఇంకంతకన్నా ఎక్కువ అయితే అండి ముద్ద ముద్దల కింద ఉంటుంది గబ్బల చుట్టూ, బాగోదు. ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ వేసుకోవాలండి. 4 టేబుల్ స్పూన్లు అంతలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని నేను మూత పెట్టి పక్కగా పెట్టేసుకున్నాను గవ్వలు చేసేవరకు అండి. ఇదిగోండి ఇలాగా ఇలా అన్నీ ఊరి కొంచెం కరుగుతుందన్నమాట బెల్లము. ఇప్పుడు గవ్వలు చేసుకునే వరకు బెల్లాన్ని పక్కగా పెట్టేసాను. చిన్న చిన్న ఉండలు చేసుకోవాలండి గవ్వలు. పెద్దవి అయితే అంత బాగుండవు. చిన్న అంటే మరీ స్మాల్ కాకుండా కొంచెం మరీ పెద్దవి చేసుకోకూడదు. ఇలా ఓపిగ్గా చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. లేకపోతే ఇలా చేసుకునండి. పిండి అంతా ఇలా చేసుకుని కొంచెం ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. తొందరగా అయిపోతాయి. చూడండి చూపిస్తాను నేను. మొత్తం పిండి అంతా ఇలా చేసేసానండి నేను సన్నగా. ఈ చాకుతో ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. గవ్వ మనకి ఫస్ట్ రౌండ్గా ఉండ తీసుకున్నాం చూడండి, అంతంత వచ్చేటట్టు కరెక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఇలాగా ఇలా కూడా నాకు ఈజీ అనిపించింది. దీన్ని ఇంకా రౌండ్ చేయక్కర్లేదండి. ఆ ముక్కలు తీసుకుని మనం గవ్వ చేసేసుకోవచ్చు. ఇలాగైనా కట్ చేసుకోవచ్చు. ఇలా ముక్కలకి మంచిగానే వచ్చిందండి గవ్వలు అయితే. రౌండ్గా చేయకుండా ఇలా చేసేసుకోవచ్చు అన్నీ. ఇలా అన్నీ చేసి పెట్టుకున్నాను అండి నేను. ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పట్టదండి వీటికి. చూసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత చిన్న ఉండేస్తే వేసిన వెంటనే పైకి వచ్చేస్తండి. కాగినట్టు మనం వేసేసుకోవాలి గవ్వలు. చూడండి గవ్వలు ఇలా లొంగలు లొంగలు పడినా కానీ విడివిడిగా ఒక్కొక్కటి వేయాలని లేదు. అవి తీసి వేసేస్తండి. నూనెలో వేయటంతోనే వేటి కాటి విడిపోతాయి. ఎందుకంటే నెయ్యి వేసాం కాబట్టి అండి అతుక్కోవు. మంచిగానే వేసిన తర్వాత ఫస్ట్ అతుక్కున్నట్టు ఉన్నా కానీ నూనెలో వేసిన తర్వాత విడిపోతాయి.
చాలా ఎక్కువనే పట్టినాయండి ఇవి, ఒక 4 ఆయిలు అలా అయినాయి అంతే అన్ని గబాలు కలిపి. వెంటనే కదిపేయకుండా ఒక కొంచెం ఒక నిమిషము అలా ఆగి మనకు తెలుస్తుంది, ఇలా కలపాలి చూడండి. అలాగా ఏది ఒక్క గబ కూడా ఒకటి కూడా అంటుకోదు. తొందరగా ఇగిపోతాయండి, ఆయిల్ ఎక్కువ పట్టదు. కాకపోతే మైదా పిండి ఈ కలర్ అయితే సరిపోతుందండి, తీసేయాలి. మనకి ఏ గిన్నె లేదు తెలుస్తుంది, అప్పుడు తీసేసుకోవాలండి. తర్వాత తీసిన తర్వాత కూడా కొంచెం కలర్ వచ్చేస్తాయి, అందుకని ఈ కలర్లో తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, 1 కిలోకి చాలా అవుతాయి. మనం ఇంట్లో ఎప్పుడైనా మన ఇంట్లో చేసుకున్నది కొన్న వాటికన్నా ఇంట్లో చేసుకున్నవే బాగుంటాయండి, కొంచెం ఓపికగా చేసుకుంటే. మళ్ళీ ఇంకో ఆయి వేసేసుకోవాలండి, ఊరికే చూపిస్తున్నాను ఇంకొకసారి. అలా వేసేసుకోవాలి. నేను బెల్లం పాకం పట్టుకుంటున్నాను అండి. ఒక్కోసారి మరి బెల్లం మంచిది కాకనో ఎందుకో కానీ ఒకసారి బాగా వస్తాయి గవలు, ఒక్కొక్కసారి నాకైతే రావు, ఒక్కోసారి రావండి. అది జిగురు చేతికి అంటుకుంటాయి, అలా అంటుకోకుండా చేయాలంటే కొంచెం కష్టం అవుతుంది. మరి ఎందుకనో బెల్లం తేడాను ఏమో, ఒక్కోసారి మళ్ళీ గట్టి పాకం పడతా అండి, ఒకసారి ఇలా పాకం పడతాను. ముద్ద ఇలా గట్టిగా కాకుండా చేతికి ఇలా వస్తే చాలండి, అప్పుడు ఆఫ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఎలాచి పౌడర్ వేసాను, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. మరీ లేత పాకం కాదు, మరీ ముదురు పాకం కాదండి, ఇలా ఉండ అవుతుంది, ఉండ పూర్తిగా అవ్వదు, ఇలా అవుతుంది అన్నప్పుడు తీసేసాను. ఈ గవల్లో పాకం వేసేసుకోవాలండి, లాస్ట్ అయి పైన వేస్తున్నాను. సగం పక్క కొంచెం వేసుకుని కలుపుకుని మిగతాది మళ్ళీ సగం పక్క వేసేసుకుని కలిపేసుకోవాలి. చూసుకోవాలండి మళ్ళీ అంటుకుపోయి ఇలా గడ్డగడ్డల కింద అంటుకుపోతాయి, అలా చూసుకుంటూ ఉండాలి మనం. కలుపుతూ ఉండాలి. అడుగున బెల్లం పాకం అయితే ఏమి లేదండి, మంచిగానే వచ్చింది. కాకపోతే నాకు కొంచెం జిగురు జిగురు కింద అదే పాకం అనేది చేతికి అంటుకుంది. ఇంకొండి 1/2 గంట పోయిన తర్వాత కూడా నాకు ఇలా కొంచెము అతుక్కున్నట్టు అనిపిస్తుంది, అందుకని గోధుమ పిండి వేయించాండి. మంచిగా కలర్తోటి కలర్ వచ్చేటట్టు వేయించాను. వేయించి ఇది చల్లారిన తర్వాత అండి, అవి చూడండి ఇలాగా ఇలా వస్తున్నాయి. ఇలా వస్తే చేతికి అంటుకుంటే గవ్వలు బాగోవు, అందుకని పిండి చల్లానండి. పిండి చల్లితే మంచిగానే ఉన్నాయి. ఇంతకుముందు కూడా ఒకసారి ఇలా చల్లాను, మళ్ళీ తీసిన తర్వాత అండి పొడి పొడిగా అయిపోయినాయి, కానీ మన పిండి చల్లినట్టు అనిపించదు అసలు, అందుకని నేను కూడా ఇది పిండి చల్లి చూపిస్తున్నాను. ఎవరికైనా ఇలా ఇబ్బంది అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. పిండి అయితే చల్లారిన తర్వాత చల్లాలండి, వేడి వేడిది చల్లేస్తే మళ్ళీ ఇది పాకము అది వేడికి మళ్ళీ కరిగిపోతుంది కొంచెం గవ్వ, పాకం అయితే కరుగుద్దండి. అందుకని ఇలా మంచిగా వచ్చినాయి పిండి చల్లితే. పిండి అసలు ఉండదండి, ఆ గవ్వలకి అబ్జర్వ్ అయిపోయిన తర్వాత పట్టేస్తుంది, పిండి కింద ఏమి ఉండదు, పిండి చల్లినట్టు కూడా తెలియదు. ఒక్కసారి మంచిగానే వస్తాయండి, ఒక్కసారి ఇలా అవుతాయి చూడండి, ఇలాగా మంచిగా వచ్చేసినాయి. మీరు కూడా గబ్బలు తయారు చేసుకుని చూడండి. నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి, నిల్వ కూడా ఉంటాయి, ఎక్కువ రోజులే నిల్వ ఉంటాయి, నెల వరకు ఉంటాయండి, నెల పైననే ఉంటాయి. థ్యాంక్ యూ.